సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీఇండియా న్యూస్. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 200 దళిత కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ చేసిన ఘటన ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంలో వేల్పూర్ మండలం మోతే గ్రామంలో కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కావాల్సిన వస్తువులు సైతం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఆ గ్రామ దళితులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు దళిత కుటుంబాలు వినతిపత్రం అందజేశాయి. గ్రామానికి చెందిన 8 సంబంధించిన భూమిలో వేరే వర్గానికి చెందిన వారికి కేటాయించడంతో దాన్ని దళితులు వ్యతిరేకించడంతో వారిపై సహాయ నిరాకరణ చేసినట్లు దళిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వారికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలకు సైతం కావలసిన వస్తువులకు వెళ్తే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మేమివ్వలేమంటూ గ్రామాభివృద్ధి కమిటీ ఇంకెప్పుడు వారికి ఏ సహాయం చేయదంటూ హుకుం జారీ చేసిందంటూ దళితులు ఆవేదన చెందుతున్నారు. పక్క గ్రామం నుండి కావలసిన వస్తువులు తెచ్చి అంత్యక్రియలు చేసినట్టు దళితులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మాది మోతే గ్రామం సార్, వేల్పూర్ మండలం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి మా మోతే గ్రామం వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కోత దూరంలో ఉన్నటువంటి మోతే గ్రామం నుంచి మాట్లాడుతున్నారు సార్. మాకు దోషిగత విషయంలో గ్రామాభివృద్ధి కమిటీకి మాకు కొట్టాడ జరిగింది. దాని విషయంలో విషయం ఏంటంటే, అది 20 క్రితం భూమి కొన్నాం, 26 కులాలు కలిసి అట్టి భూమిలో దోబిగట్టు కడతామని గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయించింది. అయితే సహకారంలో మాకు 20 బట్టలు విడదలేదు. దాని విషయంలో మేము అబ్జెక్షన్ చేసినాం. విషయం ఏంటంటే, మాకు కూడా బట్టలు విడితే ఊరందరికీ ఎట్లా చేస్తున్నారో పని మాకు కూడా చేస్తే మేము నో అబ్జెక్షన్ కట్టుకోవచ్చు అని అన్నాం. ఒకవేళ మాకు బట్టలు విండకపోతే మాత్రం అలా దోబిగట్టు కట్టద్దని మేము వ్యతిరేకించినాం సార్. దాని విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ పోయి మాట్లాడినాం. ఆ సహకారులు కూడా వచ్చిండ్రు, మమ్మల్ని కూడా పిలిచిండ్రు. పోయి కూర్చుండి మాట్లాడినాం. మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు, మీ మాది మా వాళ్ళకు మేము బట్టలు వెండితే మా కులదైవం వెళ్ళిపోతుంది అని అన్నారు. దాని విషయంలో మేము చాలా బాధపడ్డాం. మాట్లాడి వచ్చినాం, వాళ్ళు మాకు ఇంకా 4 గడువు ఇచ్చిండ్రు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పోయినాం. మళ్ళీ పోయినప్పుడు సహకారులు మమ్మల్ని ఇద్దరిని పిలిపించారు. గ్రామాభివృద్ధి కమిటీ పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళే మా 2వ ఏం చెప్పిందంటే, ఒకవేళ మీ మాది మా వాళ్ళే కనుక మేము బట్టలు పిండినట్లయితే మాకు పిల్లని ఇవ్వరు, మా పిల్లల సంగతి ఏం కావాలి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావద్దా అని ఈ విధంగా అభ్యంతరం తెలిపిండు. దాని విషయంలో మేము బాధపడి మళ్ళీ కమిటీకి వెళ్ళి అడిగినాం, మరి ఎట్లా అయ్యా, మా కులవృత్తి అయితే మేము చేస్తున్నాం, తలరళ్ళు తలరు పని చేస్తున్నాం, మా వాళ్ళం మేము ఈ పనులు కూడా చేస్తున్నాం, ఎందుకు మరి వాళ్ళు బట్టలు పిండినట్టున్నారంటే వాళ్ళకు పిల్లని ఇవ్వరట, వాళ్ళ దేవుడు వెళ్ళిపోతాడని అన్నారు. అంటే మరి ఈ విధంగా ఎందుకు నిరసిస్తున్నారు, ఈ దినాలలో కూడా ఇంకా దేవుడు వెళ్ళిపోతాడనేది మమ్మల్ని అంటరానులుగా ఎందుకు చేస్తున్నారు అని బాధతో మేము కమిటీని మళ్ళొకసారి అడిగినాం. ఈ విషయంలో కమిటీ చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారో మాకు సంబంధం లేదు అన్నమాట మాట్లాడింది. మేమేమన్నామంటే, అన్ని కులాల వాళ్ళను మీరు పని చేపిస్తున్నారు, మీరు ఏదైతే నిర్ణయిస్తున్నారో ఆ మాటకు లోపల అందరూ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పి పని చేపి అని మేము అడగడం జరిగింది. వాళ్ళు లేదు ఉంటే మేము చెప్పినట్టు మీరు వినాలా, లేకపోతే అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పి దురుసుగా మాట్లాడారు. మేము మాత్రము గ్రామాభివృద్ధి దోబిగట్టు కడతామని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇక మేము ఈ విషయంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వినతి పత్రం ఇచ్చినాం. ఎన్ని కుటుంబాలు బహిష్కరించారు? మా ఈ 200 కుటుంబాలు ఉంటాయి సార్. మేమందరం కూడా కలిసి కలెక్టర్ దగ్గరని వెళ్ళి కలిసి మాట్లాడి వినతి పత్రం అందజేసినాం, మాకు న్యాయం చేస్తామని చెప్పింది. నా పేరు కూరడు రాజేశ్వర్, ఎక్స్ సర్పంచ్ గారి భర్తను, మహిళా సంఘం సభ్యుని. మా ఇష్యూ ఏంటంటే, మాది వేల్పూర్ మండలం మోతే విలేజ్. అయితే మా ఊరి మీద ఒక దోబిగట్టు విషయంలో పుత్ర జాగృతి మాకు కమిటీకి నొల్లిసూరు అయింది. అయితే దోబిగాటు కడదామని అంటే మేము అబ్జెక్షన్, ఎందుకు కడితే కట్టరు కానీ మాకు సకలు నృత్యలేదు కాబట్టి పుత్రుల పై జాగ్రత్త కట్టద్దు, మాకు ఉతికినప్పటికీ కట్టాలి, అది ఊరందరూ పుత్రులే కాబట్టి మాదని మాత్రం మేము ఒప్పము అని చెప్పినాం. కమిటీ వాళ్ళు అందరూ ఊపుకున్నారు, 4 ఊపుకున్నారు. అయినా కానీ వాళ్ళు ఉతుకరు, మేము కట్టిస్తాం, మరి మీరు ఊరితో ఉండరా అని అంటే, మేము ఊరితో ఉన్నాము, మేము మా విషయాన్ని మీరు పరిష్కారం చేయనప్పుడు మేము ఎందుకు ఊరితో ఉంటాం, మాకు ఏదైతే న్యాయం చేస్తే మేము అందరితో కలిసి ఉంటాం, కానప్పుడు మేము కూడా దీనికి విభేదిస్తాం అని అంటే వాళ్ళు జబర్దస్తిగా ఏం చేశారంటే, కమిటీ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని అని అనధికారికంగా బైకాట్ చేశారు. ఎట్లా, కుమ్మరులు చనిపోతే కుండలు ఇవ్వద్దు, మంగళూరు కర్మకాండాలకు రావద్దు,
ఇంకా మేము సేవ తీయలేము. సేవ తీగా గుండెలు కానీ ఎత్తుకోవాలి కానీ వీలు లేకుండా ఈ చేసేది. ఈ ఏది వరి కోత మిషన్లు మనం సోయా కోస కోయడానికి మిషన్లు ట్రాక్టర్లు అవి కూడా రాకుండా చేసేసారు. మాకు ఏమో అడిగితే ఏమంటారు అంటే మాకు ఒప్పుకున్నవి ఉన్నాయి లేట్ అవుతుంది కొద్దిగా వేరే మాట్లాడుకోవచ్చు. ఎంతమంది దగ్గరకు పోయినా కానీ ఇదిగో మరి వాళ్ళని అడుగుకోరు నాకు తీరలేదు వీళ్ళని అడుగుకోరు. ఇప్పుడు వర్షం పడుతుంది మా సోయలు కుప్పలు ఉన్నాయి నానిపోతుంది దానికి బాధ్యులు ఇది మేము ఎంత నష్టపోతాం అని మేము అన్నిటిని ఆలోచించి సరే సమన్యాలే మాకు అని మేము నిన్న కలెక్టర్ దగ్గరికి కలవడం జరిగింది. కలెక్టర్ గారికి మా బాధలను వినియోగించడం కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము ఆర్డీఓను డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ పంపించేసి విచారణ చెప్పాం. ఆ పరిణామం తను మీదకెళ్ళి విచారణ చేసినాక తదుపరి చర్యలు తీసుకుందాం మీరు జాగ్రత్త వెళ్ళరండి మేము న్యాయం చేస్తా తప్పకుండా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది పోలీస్ స్టేషన్కి వచ్చి కలెక్టర్ కమిషనర్ గారిని కలిసినాం మా సమస్య చెప్పాం. పోలీస్ కమిషనర్ నిజామాబాద్ వస్తూ మా స్థానిక స్టేషన్ వెల్పూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐసీ తరఫున ఆ నోట్ కాపీ కలెక్టర్ గారికి ఇచ్చింది. మా సార్కి ఇప్పించి మాకు ఈసారి మేము కలిసి చేస్తాం ఇప్పుడు వినియోగిస్తున్నాం మా బాధ అని చెప్పి చేస్తాం. సరే మేము విచారం చేస్తాను అన్నమాట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది